ఆనంద్ గారు నమస్కారం సార్. సార్ గుడ్ ఈవినింగ్ సంశూర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, అదే టీవీ ఫైవ్ ప్రేక్షకులకి అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ సంశూర్ గారు. సార్ ఇది షల్ ఐ స్టార్ట్ మాట్లాడండి. సార్ ఇప్పుడు ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఫెయిలియరా అనే ఒక అంశం మీద నేను రెండు మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. ఫెయిలియర్ ఎక్కడంటే, వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని మనం సరిగ్గా ఎక్స్పోజ్ చేయలేకపోయామనే ఒక బాధ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎందుకు ఎక్స్పోజ్ చేయలేకపోయాం? 36 మర్డర్స్, 35 సూసైడ్లు, 307 అటెంప్ట్ మర్డర్లు, 300 గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద 1,500 ఎట ధ్వంసాలు విధ్వంసాలు గవర్నమెంట్ ప్రాపర్టీ మీద 560. ఇప్పుడు కూడా మనము ఇది ఒక సీరియస్ అక్యుజేషన్, అంటే చాలా ఇది చిన్న విషయం కాదు. ఇన్ని మర్డర్లు, ఇన్ని సూసైడ్లు, అంటే ఆల్మోస్ట్ ఆయన చెప్పే ప్రకారం ఈ 307 సక్సెస్ అయితే ఆల్మోస్ట్ 400 మంది చచ్చిపోయింది అలా, ఆల్మోస్ట్ ఒక స్టేట్ లో జస్ట్ 42 డేస్ లో. సో నేనేమంటానంటే, అసలు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి లిస్టు ఇవ్వకుండా పదే పదే అబద్ధం చెప్తూ, లిస్ట్ ఏంది, ఎవరు చచ్చిపోయారు, ఎవరెవరు సూసైడ్ చేసుకున్నారు, ఇది రెండు ఉండొచ్చు. ఇది ఎందుకు కూటమి ఫెయిలియర్ అంటున్నానంటే, దానికి ఒక రీజన్ ఉంది. అంటే పోలీస్ వాళ్ళు ఈ కనిపెట్టలేకపోయారా, పోలీస్ వాళ్ళకి తెలియకుండా జరిగినాయా, సరే ఎఫ్ఐఆర్లే ఫైల్ కాలేదా ఈ మర్డర్లకి, సూసైడ్స్ కి, 307 కి? అంటే ఇది మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా. ఒక స్టేట్ లో 450 అటెంప్ట్ మర్డర్లు, సూసైడ్లు చేస్తే అసలు పోలీసులో నమోదు కాకుండా మన గవర్నమెంట్ లో ఈ డేటా లేకుండా ఉందంటే, అంటే టోటల్ ఆల్మోస్ట్ 5,000 ఇన్సిడెంట్లు చెప్పున్నారు ఆయన. అప్రాక్సిమేట్ గా టోటల్ చూసుకుంటే 4,400 ఏమో. ఈ ఈ 4,400 ఇన్సిడెంట్స్ దీంట్లో అసలు ఎన్ని ఎఫ్ఐఆర్ అయినాయి, అసలు ఈ లిస్ట్ ఏది, అసలు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, ఆ మర్డర్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇది నిజంగా వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయ్యి అసలు రికార్డ్ కాకపోతే, ఆ పోలీస్ వాళ్ళ మీద కన్సర్న్ ఎస్పీ మీద, కన్సర్న్ డిఎస్పీ మీద, కన్సర్న్ సిఐ మీద, ఇన్స్పెక్టర్ మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. సరే అది పక్కన పెడతాం. ఈ అన్ని పచ్చి అబద్ధాలు కాబట్టి, ఈరోజు గవర్నర్కి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన లెటర్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా పేర్లు ఉన్నాయా, ఎవరు చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, ఏ ఊర్లో, సరే ఊరు కూడా వద్దు, లోకాలిటీ వద్దు, ఏ డిస్టిక్ లో చనిపోయారు, ఏ కాన్స్టిట్యూ నియోజకవర్గంలో ఇది జరిగింది, అదన్నా ఇస్తే మనం వెరిఫై చేసుకోవచ్చు ఇది వాస్తవమా కాదా, అబద్ధమా నిజమా. సరే ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ ఫెయిలియర్ అని ఎందుకు అంటున్నానంటే, కాంచీరావు గారు అసలు ఈ పార్టీకి మనం సుమోటో కేసు తీసుకొని 41 నేను నోటీస్ ఇచ్చి, అసలు బాబు నువ్వు ఇంత మంది పోయారు, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది సూసైడ్స్ అంటున్నావు, దయచేసి లిస్ట్ ఇయ్యి, దయచేసి లిస్ట్ ఇయ్యి, ఎక్కడ చనిపోయారు, ఎవరు సూసైడ్ చేసుకున్నాడు, వారి పేర్లు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఇది ఎవరు చేయాలా, డీజీపీ గారు చేయాలా? మీకు గుర్తుందా సాంశివరావు గారు వైసీపీ ప్రభుత్వంలో ఊ అంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు మన మీద, టీడీపీ మీద ఆ రోజుల్లో, ఊ అంటే ప్రెస్ మీట్, ఆ అంటే ఇది అబద్ధం అని మనం ఏమన్నా చెప్తే, ఇప్పుడు ఎందుకు అంత ప్రొయాక్టివ్ గా లేరనేది మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇది ఎందుకు డేంజర్ అంటున్నానంటే, నువ్వు 10 సార్లు అబద్ధం చెప్తే జనాలు అది నిజం అనుకునే పరిస్థితులకు వస్తాయి. మనం తప్పు చేయకుండా, మనం పొరపాటు చేయకుండా, ఈరోజు మనం ఎందుకు నిందలు పడాలా, ఈరోజు ఎందుకు బాబు గారు చెడ్డ పేరు రావాలా, అసలు తప్పు చేసింటే కదా. సో మై పాయింట్ ఇస్ 2 థింగ్స్. ఓకే, నువ్వు అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్ట్ ఢిల్లీలో మాట్లాడు, అది కూడా ఓకే, అది నీ ఇష్టం. ఈ రోజైనా హైకోర్టు ఎందుకు పోలేదు, లేదు సుప్రీంకోర్టు ఎందుకు పోలేదు? మీరు నిరంజన్ రెడ్డి రెడీగా ఉంటాడు కదా, మీకోసం కేసెస్ దానికి నిరంజన్ రెడ్డి రెడీగా ఉంటాడు కదా. నువ్వు ఒక ఫోన్ చేస్తే, నువ్వు హైకోర్టుకు వెళ్ళి కేసేస్తే హైకోర్టు ఏమంటది, అన్ని వివరాలు అడగండి, ఎక్కడ బాబు 36 మర్డర్లు అంటున్నావు, ఆ లిస్ట్ ఇవి, సూసైడ్లు ఆ లిస్ట్ ఇవి. ఆ లిస్ట్ ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు హైకోర్టుకి ఎప్పుడైనా చూడండి, ఊ అంటే ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్,
అపోజిషన్ లీడర్ కావాలని హైకోర్టులో కేసు వేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ వీళ్ల కార్యకర్తల మీద 4,000 మంది కార్యకర్తలు ఇబ్బంది పడి ఆస్తులు ధ్వంసం అయితే ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి కేసు హైకోర్టులో అది ముఖ్యమా, ఈయన అపోజిషన్ లీడర్ కావడం ముఖ్యమా? ఒక్కసారి జన ప్రజలు ఆలోచించాలి. అంటే ఆయన పదవి కోసం హైకోర్టుకు వెళతాడు, కార్యకర్తలు చంపేసి కార్యకర్తలు నరికేశారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తల కోసం హైకోర్టుకు వెళ్లి కేసు ఫైల్ చేయదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఇదంతా ఒక పెద్ద డూపు, ఇదంతా పెద్ద ఒక షో. ఈ షోలో కూటమి ఎదుర్కోకుండా మనం వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని ఒక భయం ఉంది. సో వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. నేను అపీల్ చేస్తున్నా, ఈ అబద్ధాలు బయట పెట్టాలి. అవసరమైతే 41A నోటీస్ లిస్ట్ తీసుకోవాలి ఆయన దగ్గర. ఆయన లిస్ట్ ఇయ్యడు, ఎందుకు ఇయ్యడు? ఆయనకు అవసరం లే, ఇది జరగలేదు కాబట్టి లిస్ట్ ఇవ్వలేదు. సరే, ఇంత ప్రిసైజ్ గా ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ 560, ఎంత ప్రిసైజ్ గా పర్ఫెక్ట్ నంబర్స్, మర్డర్ 36, సూసైడ్లు 35, జనరల్ గా కూడా లేవు, స్పెసిఫిక్ గా 4,461 అంది పక్కా ఫిగర్ ఇచ్చారు. అంటే వీళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉండాలి. మరి ఎందుకు బయటకు పెట్టడం లేదు అనేది ఒక పాయింట్. నంబర్ 2, సుప్రీంకోర్టు అన్నీ పెట్టేయండి, పక్కన పెడతాం. ఢిల్లీలో జరిగిన ఈరోజు ధర్నాలో అట్లీస్ట్ 36 మంది మర్డర్ అయిన, 36 మంది సూసైడ్ చేసుకున్న, 35 మంది 300 మంది 307 అటెంప్ట్ మర్డర్లు వాళ్ళు ఫోటోలు ఏమన్నా డిస్ప్లే చేశారా? వాళ్ళ ప్రదర్శించారా? వాళ్ళు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో వీళ్ళందరూ ఫోటోలు, ఎంతమంది ఫోటోలు చూపించారా? దాన్ని మనం ఇంగ్లీష్ లో కొలాజ్ అంటాం. కొలాజ్ అంటే ఒకే దాంట్లో చిన్న 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 ఫోటోలు అన్ని పెట్టేసి కింద పేరు, కాన్స్టిట్యుయెన్సీ పేరు ఉంటుంది. ఆ కొలాజ్ కానీ ఎందుకు పెట్టలేదు? అది కదా ముఖ్యం. చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు మీరు డిస్ప్లే చేయాలి కదా. వాళ్ళ కోసం అమర్ రహేనో లేకపోతే పార్టీ కార్యకర్తలను నిరూపించాలి కదా. సరే, అది కూడా పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత ధర్నా చేశాడు, ఈ 36 మందికి కానీ, ఈ చచ్చిపోయిన సూసైడ్ చేసుకున్న 35 మందికి కానీ ఆర్థిక సహాయం ఏమైనా ప్రకటించాడా? ఒక్క రూపాయి ఆర్థిక సహాయం ప్రకటించాడా అని ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఢిల్లీకి వెళ్ళేదానికి నీ నాయకులు, నీ చంచాలు, నీ పార్టీ కార్యకర్తలు వెళ్ళేదానికి ఎంత ఖర్చు అయింటది? ఈరోజు అక్కడ ఒక పెద్ద ఏసీలు, ఆ పెద్ద వీడియో సెటప్, ఈ ఖర్చులో పదో వంతైన నీ కార్యకర్తలు చనిపోయిన, నువ్వు చెప్తున్న చనిపోయిన కార్యకర్తలు, వాళ్ళు సావలా చనిపోయారని నువ్వు చెప్తున్న కార్యకర్తలకి నువ్వు ఎందుకు ఆర్థిక సహాయం ఇవ్వటం లేదు? ఎందుకంటే ఆ కార్యకర్తలు అసలు లేరు కాబట్టి, ఆ కార్యకర్తలు సూసైడ్ చేసుకోలేదు కాబట్టి. చేసుకోకపోతే ఎవరికి ఇవ్వాలి డబ్బులు? ఇప్పుడు నువ్వు ఒక మనిషికి డబ్బులు ఇవ్వాలంటే వాడిని పిలిపించాలి, మీడియా ముందర చెక్ ఇవ్వాలి, నువ్వు ఇస్తావో ఎమ్మెల్యే ఇస్తాడో మాజీ మంత్రి ఎవరో ఒకరు మీ పార్టీ వాళ్ళు ఇవ్వాలా? ఇచ్చినప్పుడు వాడి పేరు బయటకు వస్తుంది కదా, ఆడి పోయి ఎంక్వైరీ చేయొచ్చు కదా. దానివల్ల ఈరోజు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం ప్రకటించటం లేదు. ఎందుకంటే అసలు చనిపోలేదు కాబట్టి. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, ప్రాపర్టీ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏదో ఒకటి నేను ఆర్థిక సహాయం చేయాలి కదా. నువ్వు, నీ కార్యకర్తల ఆస్తి కదా, నువ్వేమి అడుక్కు తినేవాడివి కాదు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వేమి తిండికి లేకుండావా? 100,000 కోట్లు సంపాదించావు, ఏ నీ కార్యకర్తలు సహాయం చేయలేవా? నీ కార్యకర్తలు ఆదుకోలేవా? వాళ్ళు నీ కోసం కష్టపడలేదా? ఈరోజు మేము అడుగుతున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి టైంలో ముఖ్యమంత్రిగా ఉండిన రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తని తెలుగుదేశం పార్టీ ఆదుకుంది, వాళ్ళ పిల్లల్ని ఆదుకున్నాం, వాళ్ళ పిల్లలకి చదువులు స్కూళ్ళల్లో చదువులు తెప్పించాం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చాం, ఆర్థికంగా కూడా ఆ కుటుంబాలను మేము ఆదుకున్నాం. ఎందుకంటే నిజంగా చనిపోయారు కాబట్టి, మేము వాళ్ళ పేర్లు చెప్పగలిగాం కాబట్టి, వాళ్ళ మీద వాళ్ళు చనిపోయింది ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి. ఈరోజు నువ్వు ఎఫ్ఐఆర్ కాకుండా, ఏమీ కాకుండా, ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది అని కాకమ్మల కథలు చెప్తూ ఒక రూపాయి ఆర్థిక సహాయం చేయకుండా మీరందరూ ముస్తాఫయ్యి లిప్స్టిక్లు పూసుకొని, కొంతమందిని కూడా చూసా, అందరు పోయి ఆడ కూర్చొని, నేను అడుగుతున్నాను సాంబశివరావు గారు,
అసలు అది చనిపోయిన వాళ్ళ గురించి ధర్నా లాగుండిందా? అసలు ఆ చిరునవ్వుతో నవ్వులు చిందుస్తూ జై జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ జై జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ ఏమైనా నివాళులు అర్పించారా చనిపోయిన వాళ్ళకి? రైట్, నేనైతే చూడలే. నివాళులన్నా అర్పించారా చనిపోయిన వాళ్ళకి? ఆ చాంచరావు గారు నివాళులు అర్పించారు ఒకసారి కనుక్కోరా, నాకు నేనైతే మిస్ చేస్తున్నా, నాకైతే కనిపించలేదు. నేను అడిగి చెప్తా, విజయ్ కుమార్ ని అడిగి ఒక్క నిమిషంలో చెప్తా, బ్రేక్ టైమ్ లో అడిగి మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు సార్. థ్యాంక్ యూ.